ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మరోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోట్లు తరహాలో అనైతిక రాజకీయాలకి తెరయెత్తాడు. ఈరోజు 50 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. 36 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాజ్యసభ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు పోటీకి నిలబెట్టాలా, 4 అభ్యర్థిని చెప్పని ఏ ఉద్దేశంతో దీన్ని నిలబెడుతున్నారు? తెలంగాణలో గతంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కుంభకోణంలో మీకు తల బుప్పి కట్టినా, దేశమంతా కూడా చీకుట్టినా, ఇంకా కూడా మీకు జ్ఞానోదయం కలగకుండా మరోసారి ఏదైతే నేరాలకు అలవాటు పడిన వ్యక్తులు ఎప్పటికీ నేరాలు చేస్తూనే ఉంటారు, నేరాలు మానలేరని చెప్పని తరహాలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో గతంలో మాదిరిగానే నేరాలకి తెరయెత్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈరోజు కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా కోరేది ఒకటే, ఏదైతే ఓటుకు కోట్లు కేసులో తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు శిక్షకు గురయి ఉంటే ఈరోజు మళ్ళీ అలాంటి అనైతిక రాజకీయాలకి తెరయెత్తేవాడు కాదు. ఆ రోజు తెలంగాణలో బహిరంగంగా టీవీల సాక్షిగా, కోట్లాది మంది ప్రజల సాక్షిగా ఓటుకు కోట్లు కుంభకోణంలో నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు పట్టుబడినా కూడా ఈ రోజు కూడా చంద్రబాబు గారి మీద కేసులు నమోదు కాలేదంటే మరి నేరాలకు అలవాటైన వ్యక్తులు ఆ నేరాలకి శిక్ష పడకుంటే మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తూ ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో మీరు రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిని పోటీ పెడుతున్నారు? ఒక్కొక్క ఎమ్మెల్యేకి 30 నుంచి 40 కోట్ల రూపాయలు ప్రలోభాలు చూపిస్తా ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీ పెట్టే 4 అభ్యర్థికి ఓటేసినట్లయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని ఆశ చూపుతున్నారే, ఈ కోట్లాది రూపాయలు ఎక్కడిదని అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో నిస్సిగ్గుగా అది ఇదైన తేడా లేకుండా మీరు చేసినటువంటి అవినీతి పాపం డబ్బు డబ్బు కాదని అడుగుతూ ఉన్నా. చివరగా నేను చెప్పేది ఒకటే, నరేంద్ర మోడీ గారు మీరు ఈ దేశ ప్రధానమంత్రి, నైతిక రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు కావాలని పదే పదే మీరు చెప్తూ ఉంటారు. మరి నైతిక రాజకీయాలు విలువలతో ఉన్న రాజకీయాలని చెప్పే మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక అభ్యర్థిని ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు అనైతిక రాజకీయాలకి తెర ఎత్తుతూ ఒక మహాపాపానికి ఒడిగొట్టబోతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి మహాపాపంలో మీరు ఎలా భాగస్వాములు అవుతారు? కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా పదే పదే విలువల గురించి, విశ్వసనీయత గురించి చెప్తూ వచ్చే మీరు రాజకీయాల్లో నైతికత ఉండాలా అని మాటలు చెప్పే మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 4 అభ్యర్థిని పోటీ పెడుతూ అనైతిక రాజకీయాలకి ఓటుకి 40 కోట్ల రూపాయల పందారానికి సిద్ధమైతే మీరు సైతం మీ అభ్యర్థిని నిలబెట్టి దానిలో భాగస్వాములు అవుతారా? ఆలోచన సాగించండి. ఇలాంటి అనైతిక రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన బాధ్యత, జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీ మీద కూడా ఉంది.